హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇప్పటి వరకు మేము చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు అయితే ఇంకా చేయబోయే పోరాటం ఒక ఎత్తు. ఎందుకు అంటే ఇప్పటి వరకు మేము ఒంటరిగా పోరాటం చేసాం, కానీ ఈ ఒంటరి పోరాటం ఒంటరి పైన ఎక్కువ దూరం సాగదు, మరియు దీని యొక్క ఫలితం కూడా చాలా లిమిటెడ్గానే ఉంటుంది. అందుకని ఈ పోరాటాన్ని విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో నేను మన హిందూ సోదరులందరికీ ఒక పిలుపునిస్తూ ఉన్నాను. ధర్మయుద్ధంలో మీరందరూ భాగస్వామ్యులు కావాలి. ఈ యుద్ధం కేవలం మా యొక్క స్వప్రయోజనాల కోసమో, లేదా మా కుటుంబాల కోసమో, లేదా కొంతమంది యొక్క ప్రయోజనాల కోసమో కాదు. ఇది మన అందరిది, ఇది మనందరి కోసం. ఇందులో మనందరం భాగస్వామ్యులు కావాలి. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క సహకారాన్ని అందించి మీరందరూ కూడా ఈ ధర్మ యుద్ధంలో ధర్మవీరులుగా మారాలి, ధర్మవీరులుగా యుద్ధం చేయాలి. అలా ఎలా చేయాలి? మీరు రోజు మీ యొక్క రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకుంటూనే ఎంతో కొంత సమయాన్ని వెచ్చించి ధర్మం కోసం ఎలా మీ వంతు సహాయం, మీ వంతు తోడ్పాటు చేయాలి అనే విషయం గురించి నేను వివరించేదానికి మీ ముందుకు వచ్చాను. మీరు ఈ పోస్టర్ కూడా చూడొచ్చు. ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి, ఎందుకంటే ఈ యుద్ధం మన అందరిది. అది గుర్తుంచుకోవాలి. ఎవరి కోసం? మన అందరి కోసం, మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం కూడా. కాబట్టి ఇక మనం మీరందరూ ఎలా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకొని మీ యొక్క సమయాన్ని, మీ యొక్క వనరుల్ని ఇందులో వినియోగించి మీరు కూడా పుణ్యాన్ని, పుణ్యలోకాలను ఎలా సంపాదించుకోవాలో నేను వివరించబోతున్నాను. ఈ యుద్ధంలో మనం తుపాకులు బట్టి పోరాడబడలేదు, పెద్ద పెద్ద కత్తులు బట్టి జులిపించబడలేదు, ఇంకా వెళ్ళి ముష్టి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే మనకు అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలి? మన మాటనే తూటాగా వాడాలి. మన నాలుకే మన ఆయుధం, మన పెన్నే మన గన్ను. మనం అందరం కూడా సోషల్ మీడియాలో సింహాల్లా గర్జించాల్సిన సమయం వచ్చింది. కనీసం తెర వెనుక నుంచైనా, ఫోన్ వెనుక నుంచైనా సరే మీరు మీ యొక్క పరాక్రమాన్ని చూపకపోతే తరువాత కనీసం ఈ అవకాశం కూడా మనకి మిగలదు. భవిష్యత్తు అంత కష్టాలతో, అటువంటి కఠిన సవాళ్లతో ఉండబోతూ ఉంది. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, మేమందరం కూడా చాలా కొద్ది మందిని, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, కేవలం పట్టుమంటే కేవలం ఒక 10 మంది మాత్రమే కెమెరా ముందుకు వచ్చి ఫేస్ చూపించి వాళ్ళు తమ జీవితాలను, కుటుంబాలను రిస్క్లో పెట్టి మరి ఈ ధర్మ యుద్ధాన్ని కోసం పాటు పడుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఇక సిద్ధం అవ్వాలి, ఎందుకంటే ఇలా స్వేచ్ఛగా మన అభిప్రాయాలను వెలిబుచ్చేటువంటి అవకాశం భవిష్యత్తులో మనకు ఉండకపోవచ్చు. ఈ మతోన్మాదులు ఆల్రెడీ ప్రభుత్వంలో ప్రవేశించారు. వీళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి వీళ్ళందరూ వాళ్ళ అన్నకి ఒక కంప్లైంట్ కనిపిస్తే రాత్రికి రాత్రి అన్న ఒక చట్టం తెచ్చేస్తాడు, ఇక బైబిల్ని ఎవరు విమర్శించకూడదని. అటువంటి చట్టాలు భవిష్యత్తులో వస్తాయి కూడా. అప్పుడు మీరు నేను తెర వెనకాల నుంచి కూడా ఏమీ చేయలేం. కాబట్టి ఆ అటువంటి సమయం రాకముందే మనం అందరం మేల్కొని ఈ యుద్ధంలో పాలు పంచుకోవాలి. మీరు అలా పాలు పంచుకోవడానికి మీకు మా తరపు నుంచి మేము ఎటువంటి సపోర్ట్ ఇస్తాము అంటే దాంట్లో ఒక్కొక్క పాయింట్ వివరించుకుంటూ వెళ్తాము. మీరు మళ్ళీ బైబిల్ తీసుకొని చదివి, లేదా మిగతా అన్యమత గ్రంథాలు చదివి అర్థం చేసుకొని మళ్ళీ మీరు సున్నా నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు. మీకు మేము రెడీమేడ్గా కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. అది టెక్స్ట్ ఫైల్ కావచ్చు, వీడియో ఫైల్ కావచ్చు, కొన్ని పోస్టులు కావచ్చు, ఇటువంటివన్నీ మీకు మేము రెడీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. మీరు చేయాల్సిందల్లా ఆ కంటెంట్ని ఉపయోగించి వీడియోలు చేస్తారో, పోస్టులు చేస్తారో, లేదా వాట్సాప్ ఫార్వర్డ్లు చేస్తారో, ఫేస్బుక్లో పోస్టులు పెడతారో, మీ ఇష్టం. మీరు ఈ కంటెంట్ని
విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎందుకు అంటారా, నేను ఒక్కడి ఎంత గట్టిగా అరిచినా నా యొక్క వాయిస్ కొంత దూరం వరకే వెళ్తుంది. అలా నాతో పాటు ఒక 1000 మంది గర్జిస్తే ఆ వాయిస్ ఎంత దూరం వెళ్తుందో ఆలోచించండి. మీరందరూ కూడా మీ యొక్క వాయిస్ని మాతో కలిపినట్లయితే అది ఎంత దూరం వెళ్తుంది, ఎంత లౌడ్గా వెళ్తుందో ఆలోచించండి. చెవిటి వాళ్ళకు కూడా వినపడేలా చెప్పాలి మనం. అదే మన యొక్క ఉద్దేశం. ఈ మతోన్మాదులు ప్రచారం చేసే అబద్ధాలను మనం అందరి ముందు బట్టలు విప్పి నిలబెట్టాలి. బైబిల్ యొక్క మేకప్ని బట్టలన్నింటినీ తీసి ప్రజలందరికీ బైబిల్ యొక్క నిజస్వరూపాన్ని, నేకెడ్ ట్రూత్ని ప్రజలందరికీ మనం చూపించాలి. చూపించాలంటే ఎవరో ఒకరో ఇద్దరో 4 వీడియోలు పెడితే అయ్యే పని కాదు ఇది. ప్రతి ఒక్కరూ కూడా వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈరోజు, ప్రతి ఒక్క పాస్టరు, ఒక 10 మంది సబ్స్క్రైబర్లు కూడా లేనివాడు ప్రతిరోజు లైవ్ పెట్టి ఆ రామాయణంలో రాముడు అలా చేశాడు, రాముడు సీతను చేశాడు, ఇంకా బ్రహ్మదేవుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని ఎప్పుడో పురాతన కాలం నాటి పుచ్చిపోయిన అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు. ఇది ఒక గోబిల్ సిద్ధాంతం అన్నమాట. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందంట. మరి మనం ఒక నిజాన్ని కనీసం 5 సార్లైనా చెప్పి నిజంగా ప్రచారం చేయలేమా? వాళ్ళ అబద్ధాలను నిజం చేసినప్పుడు వాళ్ళ బుక్కులో ఉండేటువంటి నిజాలను మనం కనీసం 1-2-3 సార్లైనా అందరికీ చెప్పి నిజాలనేవి అందరికీ చేరవేర్చొద్దా? మనం రేపు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగించి మీరందరూ మాతో గళం కలిపినట్లయితే యేసు కరుణామయుడు, బైబిల్ దేవుడు రక్షకుడు, బైబిల్ పరిశుద్ధ గ్రంథము అనేటువంటి అబద్ధాలన్నింటినీ పటాపంచలు చేసి ప్రతి ఒక్క హిందువు దగ్గరికి, ప్రతి ఒక్క భారతీయుడికి ఈ నిజం తెలిసేలా చేయగలం. దీనికోసం మీరు మళ్ళీ 0 నుంచి ప్రారంభించబడి ఈ కంటెంట్ మేము రెడీమేడ్గా ఇచ్చేస్తాం. మీరు దానికి మీ వాయిస్ని కలిపి మీరు మీ సోషల్ మీడియా అకౌంట్లో ప్రచారం చేయాలి. తర్వాత మేము స్క్రిప్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు కనుక వీడియోలు చేయదలుచుకుంటే ఆల్రెడీ మా దగ్గర మేము చేసిన వీడియోల్లో మేము ఎటువంటి స్క్రిప్ట్ మాట్లాడేమనేది ఆ కంటెంట్ మా దగ్గర ఉంది. ఆ స్క్రిప్ట్ కూడా ఇస్తాం. ఆ స్క్రిప్ట్ తీసుకొని మీరు వీడియోలు చేయండి. తర్వాత మీకు మేము సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి ఇవన్నీ మెయింటైన్ చేయలేము, మేనేజ్ చేయలేము అనుకుంటారా? మీరు మా సోషల్ మీడియా అకౌంట్లోకి రండి. మీరు వీడియోలు తయారు చేసి మాకు పంపించండి, మేము పబ్లిష్ చేస్తాం. మా లైవ్లోకి మీరు వచ్చి మాట్లాడండి. మేము మా కంటెంట్ని, మా ఛానల్స్ని, మా ప్లాట్ఫామ్ని మీకు ఇస్తాం. మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇది అందరి కోసం, ఇది మా కోసం కాదు, మీకోసం కాదు, మనందరి కోసం. మనందరి కోసం చేసే పనికి మనందరం పార్టిసిపేట్ చేయాలి కదా. తర్వాత అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ట్రైనింగ్. మేము కష్టపడి ఇన్ని రోజుల నుంచి అనేక గ్రంథాలు చదివి వాళ్ళతో వీళ్ళతో డిబేట్లు చేసి మాట్లాడి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్నంతా, మేము నేర్చుకున్న నైపుణ్యాలన్నింటినీ ఉచితంగా మీకందరికీ ట్రైనింగ్ రూపంలో ఇస్తాం. ఛానల్స్ని ఎలా మేనేజ్ చేయాలి, స్ట్రైకులు రాకుండా ఎలా చూసుకోవాలి, కంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలి, టైటిల్స్ ఎలా పెట్టాలి, థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మీకు మీరు రెడీగా ఉంటే మేము కొన్ని లైవ్ సెషన్స్ ద్వారా మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. ఎటువంటి సాఫ్ట్వేర్స్ వాడాలి, తర్వాత కెమెరా ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉచితంగా మేము ఇస్తాం. తర్వాత ఎటు ఆ స్క్రిప్ట్ ఏమిటి, ఆ సబ్జెక్ట్ ఏమిటి, అవన్నీ మేము రెడీమేడ్గా ప్రొవైడ్ చేస్తాం. మీరు జస్ట్ 0 నుంచి వెళ్లకుండా ఆల్రెడీ ఒక 20-30 లెవెల్ నుంచి మీరు దూసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు కనుక మీలో ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, మాకంటే ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కూడా ఆల్రెడీ సబ్స్క్రైబర్లలో, అప్పుడప్పుడు జాయిన్ అయ్యి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళ యొక్క జ్ఞానం మాకంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళు ధైర్యం చేసి పబ్లిక్గా ఇలా మీడియా ముందుకు రావడం లేదు. వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన సమయం వచ్చింది. వాళ్ళందరికీ మేము మా దగ్గర ఉండే ప్లాట్ఫామ్ని ఇచ్చేస్తాం. మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేయండి. ఇక మీరు మేమేం చేయగలమో చెప్పాం, మీరేం చేయాలి? సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయండి. ఏదో యూట్యూబో ఫేస్బుక్తో ఆగిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, ట్విట్టర్లోకి వెళ్ళండి, కోరాలోకి వెళ్ళండి. ఇంకా కొత్త ఫేస్ సోషల్ మీడియా అకౌంట్లు వస్తే అందులోకి వెళ్ళండి. ఫాలోయర్స్ వస్తున్నారా లేదా, వ్యూస్ వస్తున్నాయా లేదా, కామెంట్లు వస్తున్నాయా లేదా అస్సలు పట్టించుకోవద్దు.
మనం చేయాల్సింది సోషల్ మీడియాని ఆక్రమించడం. రేపు ఇలాగ ఇప్పుడు మేము పెట్టిన వీడియోల వల్లే ఆల్రెడీ బైబిల్ అని తెలుగులో టైప్ చేసినా లేదా యేసు అని తెలుగులో టైప్ చేసినా మంచి వీడియోలతో క్రైస్తవుల వీడియోలతో పాటు మా వీడియోలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి నెగిటివ్గా. కానీ ఇప్పుడు మేము కేవలం ఒక 10-15 మంది మాత్రమే అంతకుమించి లేము. రేపు ఒక 1000 మంది మాతో జాయిన్ అయ్యి ప్రతి నెల కనీసం ఒక 4 వీడియోలు అప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా 6 నెలల సమయంలో కేవలం నెగిటివ్ వీడియోలు మాత్రమే, కేవలం నెగిటివ్ కంటెంట్ మాత్రమే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అంత నెగిటివ్ కంటెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెర్చ్ ఇంజిన్ ఆ కీవర్డ్కి ఖచ్చితంగా నెగిటివ్ కంటెంట్ని తీసుకొచ్చి ముందు చూపిస్తుంది. యేసు ప్రభు అంటే కరుణామయుడు అనే మెసేజ్ రాదు ఇంకా సోషల్ మీడియా కంటెంట్లో. మీరందరూ కనుక ఈ యుద్ధంలో జాయిన్ అయ్యి మాతో కానీ పోరాడితే యేసు ప్రభు తన నమ్మిన వాడిని బండరాయి కట్టి సముద్రంలో ముంచమన్నాడు అని వస్తుంది. యేసు మన పాపాల కోసం చనిపోయాడని సెర్చ్ చేస్తే మన పాపాల కోసం చనిపోలేదు అని అనేక వీడియోలు వస్తాయి. ఇంకా ఇలాగే ప్రతి అంశం మీద కూడా మనం మీరు ఒక 1000 మంది మాతో జాయిన్ అయ్యి మీరు కూడా ఇదే కంటెంట్ని రీటేక్ చేసి మీ వాయిస్ని దానికి అందించి మీ అకౌంట్లో పబ్లిష్ చేస్తూ వెళ్తే ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా మనమే ముందుంటాం. ఎందుకంటే ఇంకా మనకి సంఖ్యాబలం ఉంది, మనం మెజారిటీగా ఉన్నాం, వాళ్ళు మైనారిటీగా ఉన్నారు. ఉన్నా కానీ ప్రతి ఒక్క పాస్టరు సబ్స్క్రైబర్లు ఉన్నా లేకపోయినా చూస్తున్నా, ప్రజలు చూస్తున్నా లేకపోయినా లైవ్లు వీడియోలు అంటూ రకరకాలుగా ప్లాట్ఫామ్ని ఆక్రమిస్తూ ఉన్నారు. మనకున్న సంఖ్యాబలానికి మనం కూడా అదే విధంగా ఆక్రమించడం మొదలు పెడితే వాళ్ళు అట్టడుక్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కదిలి ముందుకు రావాలి. ఈ కంటెంట్ని ప్రజలు చూసినా చూడకపోయినా ప్రతి ఒక్క సోషల్ మీడియా నెట్వర్క్లో పోస్ట్ చేయాలి మీరు. అప్పుడే మనం సోషల్ మీడియాని ఆక్రమించగలం. ఈరోజు ఎవరు చూడకపోవచ్చు, ఈరోజు ఎవరు వ్యూస్ లేకపోవచ్చు, కానీ ఒక 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత ఈ కంటెంట్ టాప్ రేటింగ్లోకి వస్తుంది. తర్వాత ఇంకొంతమంది మీరేం చేయగలరంటే మీరు వాళ్ళ యొక్క అకౌంట్లని యాక్టివ్గా ఫాలో అవ్వండి. జిహాదీల అకౌంట్ని, పాస్టర్ల అకౌంట్ని, క్రైస్తవ మిషనరీల అకౌంట్ని ఫాలో అవ్వండి. వాళ్ళు పెట్టే వాటన్నింటికి కౌంటర్లుగా కామెంట్లు పెట్టండి. వాళ్ళు చెప్పే అబద్ధాలని తీసుకొచ్చి మాకు అందించండి. మేము వాటిని విశ్లేషించి వాటి కౌంటర్ వీడియోలు తయారు చేస్తాం. కౌంటర్గా మేము కొన్ని ఆర్టికల్స్ రాస్తాం, పోస్టులు రాస్తాం. ఇవంతా మా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మీరందరూ కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఈ యుద్ధం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈరోజు వాళ్ళు కేవలం ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తున్నారు. మనం ఇదే అదునుగా తీసుకొని వాళ్ళని అధఃపాతాలానికి తొక్కేయాలి. దానికి మీ అందరూ సహకారం కావాలి. తర్వాత వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ మేము చేయలేము అంటే ఆల్రెడీ మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయిగా, వాళ్ళ వీడియోస్లోకి వెళ్ళండి. వెళ్ళి ప్రతి వీడియో కింద బైబిల్ గురించిన కఠినమైన ప్రశ్నలు సంధించండి. వాళ్ళు సమాధానం చెప్పుకోలేక వాళ్ళే వెనక్కి తగ్గాలి, మీరు మాత్రం ఆగొద్దు. ప్రతి వీడియో కింద మీరు బైబిల్లోని తప్పులను ఎత్తి చూపించండి, ప్రశ్నించండి. వాళ్ళు పెట్టే ప్రతి వీడియోని కౌంటర్ చేయండి కామెంట్స్లో. తర్వాత వాళ్ళు మన ధర్మం గురించి విమర్శిస్తే వాటన్నింటిని మా నోటీసుకి తీసుకోరండి, మా లైవ్లో జాయిన్ అవ్వండి. ఆ ప్రశ్నలను అడిగితే మేము తెలుసుంటే అక్కడే సమాధానం చెప్తాం, లేదంటే మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఆ కంటెంట్కి మేము కౌంటర్ తయారు చేసి సమాధానం చెప్తాం. తర్వాత మీరు కూడా మీ మన గ్రంథాలు చదవండి. వాళ్ళు పోస్ట్ చేసే వీడియోలకి కౌంటర్లుగా వీడియోలు పోస్ట్ చేయండి. తర్వాత ఇవన్నీ చేయలేము అనుకుంటే వాళ్ళని పర్సనల్గా విమర్శించండి, ఏమైనా చేయండి, తిట్టండి అవసరమైతే. ధర్మం కోసం ఏం చేసినా అది అధర్మం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏం చేసైనా సరే వీళ్ళని మనం ఆపాలి. వీళ్ళు మన దేవుళ్ళ గురించి, మన ధర్మం గురించి మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేయాలి. ఇందుకోసం మీరందరూ కూడా సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసి ఈ యుద్ధంలో వాలంటీర్లుగా పార్టిసిపేట్ చేసి ధర్మాన్ని కోసం యుద్ధం చేయాలి. దీనివలన మీ భావితరాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళని పర్సనల్గా క్రిటిసైజ్ చేయండి, డిఫెండ్ చేయండి.
రేపు వాళ్ళు మన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడబోయే ముందు ఇటువంటి పర్సనల్ విమర్శలు కూడా వస్తాయేమో అని వాళ్ళు భయపడేలా చేయాలి. సరే ఇవన్నీ చేయలేమంటారా? రీసెర్చ్ చేయండి. మేమే కొన్ని బుక్స్ చెప్తాము, బుక్స్ పీడిఎఫ్లు పంపిస్తాం, అవి చదవండి. అందులో ఉండే కంటెంట్ని పరిశోధించి లోతైన విషయాలను తెలుసుకోండి. ఆ తెలుసుకున్న విషయాలను మాకు అందించండి. మేము మా ప్లాట్ఫామ్స్లో వీడియోలుగా ఇంకా పోస్టులుగా పబ్లిష్ చేస్తాము. మీరే లైవ్లోకి వచ్చి మాట్లాడండి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రజెంటేషన్స్ ఇవ్వండి. సరే ఇవన్నీ చేయలేమంటే కనీసం వాటిని మాకు ఒక స్క్రిప్ట్గా రాసి ఇవ్వండి. మేము షార్ట్ ఫిలిమ్స్ చేస్తాము, వీడియోలు తయారు చేస్తాం. ఇంకా వాళ్ళు మన ధర్మం మీద ఏదైనా దాడి చేసినప్పుడు వాటికి మన ప్రామాణిక గ్రంథాలన్నీ పరిశీలించి మాకు కౌంటర్ తయారు చేసి ఇవ్వండి, మేమే కౌంటర్ ఇస్తాం. ఇప్పటి వరకు నేను చెప్పిన ఐడియాలు కేవలం కొన్ని ఐడియాలు మాత్రమే. ఇంకా ధర్మం గురించి పోరాడాలంటే మీరు ఎన్నో చేయొచ్చు. మీరే ఒక అడుగు ముందుకేసి ధర్మం గురించి మేము ఇది చేస్తాము, ఈ ధర్మ యుద్ధంలో మేము సైనికులమై పోరాడతాము అని ముందుకొస్తే ఏదో ముందుకొచ్చి మీకు వీలైన పని చేయండి. కేవలం డబ్బు మాత్రమే అందించడం పెద్ద విషయం కాదు. మీరు వాలంటీర్గా పనిచేసి పోరాడినప్పుడే మీకు ఆ తృప్తి ఆనందం కలుగుతాయి. కాబట్టి మీరందరూ ఈ ధర్మయుద్ధంలో పాలుపంచుకుంటారని ఆశిస్తూ హరి ఓం తత్సత్.